Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అభిప్రాయం తగ్గట్టు, వారి లక్ష్యాలు తగ్గట్టు, వారి మద్దతు తగ్గట్టుగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంటే కొడుకు ఒక పక్క, బాబు ఒక పక్క, ఇద్దరు దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వం మీద ఏదో సాధించాలని అధికారం కోసం తెగ తాపత్రయపడిపోతారా? వీళ్ళకి నిబంధనలు ఉండవు, రూల్స్ ఉండవు, చట్టాలు ఉండవు, ఏమీ ఉండవు. జీరో దీని కింద పనిచేస్తూ ఉంటారన్నమాట. జీవో నెంబర్ 1 ఫోర్స్లో ఉందా లేదా? ఫోర్స్లో ఉంటే మెయిన్ రోడ్ల మీద ఏ విధంగా మీరు సవాలు పెడతారు? అక్కడ సభ వద్దు, వేరే చోట పెట్టుకోండి అని చెప్పి అధికారులు సూచించినా కూడా అనవసరమైన విషయాల్ని లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతూ ఉంటాడు. పూర్తిగా పాదయాత్ర చేయొద్దంటేనో, రోడ్లు మీటింగులు పెట్టద్దంటేనో మాట్లాడాల్సినటువంటి మాటలు, మేము జనాల్ని చంపుతాము, మేము చట్టాల్ని గౌరవించము, మాకు రూల్స్ వర్తించము అనే విధంగా మాట్లాడతాం. పోలీసులు చెప్తే పోలీసులు ఎందుకు నువ్వేరా డైరెక్ట్గా అని ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడేటటువంటి స్థాయి కానీ అర్హత కానీ మన లోకేష్ ఉందా అని చెప్పని అడుగుతాం. మొత్తం అంతా చూస్తే నీ దగ్గర 100 మంది లేదు ఈ పాదయాత్రలో. దాన్ని పెద్దగా బూస్టప్ చేసి ఏదో చేయాలనే ప్రయత్నం జరుగుతుంది. అట్లా ఉంది ఆ బాబు పాదయాత్ర విమర్శలు. ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తాను, తెగ ప్రయత్నం చేస్తాను. సరే, అది అలా ఉంచితే తెలుగుదేశం కేంద్ర పార్టీ కార్యాలయంలో ముస్లింల గురించి నేను ఒక సభ జరిగినట్టు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు రైతులు ఉన్నారా, మహిళలు ఉన్నారా, లేకపోతే ముస్లింస్ ఉన్నారా, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు ఉన్నారా, అగ్రకులాలు ఉన్నాయా అని ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వస్తున్నటువంటి వారందరినీ కూడా చిన్నాభిన్నం చేయాలి. వాళ్ళకు సంబంధించినటువంటి ఒక క్యాండిడేట్ని అఖిలపక్ష నాయకుడి కింద ఒక అవతారం ఎత్తించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడిని కలిసి ఈ రాష్ట్రంలో ముస్లింల మీద దాడులు జరిగిపోతున్నాయని చెప్పిన ఒక అపోహ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక అబద్ధాల ఫ్యాక్టరీగా తయారైపోయి అక్కడి నుంచి ప్రజలకి తప్పుడు సంకేతాలు పంపిస్తూ ఉన్నారు. మైనార్టీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మైనార్టీలు జగన్ గారికి వన్ సైడ్ ఉన్నారు, మద్దతుగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో 4% రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది శాసనసభ్యుల్ని, అలాగే శాసన మండలి సభ్యుల్ని, మేయర్ని, డిప్యూటీ మేయర్ని, జిల్లా పరిషత్ చైర్మన్ని, అనేక అక్కడికి కౌన్సిల్కి సంబంధించినటువంటి డిప్యూటీ వైస్ చైర్మన్గా మహిళని పెట్టడం జరిగింది. ముస్లిం మైనార్టీ మహిళని ఇన్ని రకాలుగా మహిళల కోసం, మైనార్టీల కోసం పనిచేస్తూ ఉంటే చంద్రబాబు ఒక తప్పుడు సంకేతం పంపించడం కోసం దాడులు జరుగుతుంది. ఆ నీ హయాములో, నీ ప్రభుత్వ హయాములో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా 14 నుంచి 19 వరకు నీకు చివరి 6 నెలల్లో నువ్వు క్యాబినెట్లో మైనార్టీలు తీసుకున్నావు తప్ప నువ్వెందుకు నీ మైనార్టీలని ముందే తీసుకోలేదు? ఎందుకు తీసుకోలేదు సమాధానం చెప్పు. అప్పుడు మైనార్టీల గురించి మాట్లాడిన ఐతి హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్ని కేటాయించి మైనార్టీల యొక్క స్థితిగతులను మెరుగుపరచడం కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఒక 4 రోజుల క్రితం మైనార్టీలకు సంబంధించినటువంటి మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడితే దాన్ని వ్యతిరేకంగా నిన్న ఒక 10 మందిని పోగు చేసి పేపర్లో లీకులు ఇచ్చి రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చంద్రబాబు నాయుడికి అలవాటు. చంద్రబాబు నాయుడు పేరు గోబిల్స్ అని కూడా పిలవచ్చు మనం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని ఎప్పటికైనా సరే మానుకోవాలి,